థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ వచ్చిన మీడియా ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ అండ్ సో ఈ సినిమాలో నేను బేసిక్గా నా క్యారెక్టర్ చేస్తున్నాను సో ఒక చిన్న క్యామియో చేస్తున్నాను ఈ మూవీలో అండ్ సో నేను ఐ వాంట్ థ్యాంక్ కళ్యాణి గారు అండ్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేసి క్యారెక్టర్ ఇచ్చినందుకు అండ్ ఎస్వి కృష్ణారెడ్డి గారు ఒక వన్ ఆఫ్ ద లెజెండరీ డైరెక్టర్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అండ్ ఐఎమ్ సో హ్యాపీ దాట్ నాకు ఆయన డైరెక్షన్లో వర్క్ చేయడానికి ఆపర్చునిటీ వచ్చినందుకు ఐ మీన్ చిన్న క్యామియో రోల్ అయినా కూడా ఇట్స్ యునో ఇట్స్ వెరీ అంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాము అండ్ యూనో అలాంటిది ఆయన డైరెక్షన్లో చేయడం అనేది ఇట్స్ వెరీ అది ఒక అన్ఎక్స్ప్లెయినబుల్ ఫీలింగ్ అది అండ్ ఐఎమ్ సో హ్యాపీ సార్ అండ్ అలాగే అచ్చిరెడ్డి గారు థ్యాంక్ యూ సార్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ సోహెల్ గురించి చెప్పాలి నేను సోహెల్ నాకు కొత్త బంగారు లోకం నుంచి నాకు బాగా పరిచయము మీ ఇద్దరం బేసిక్గా చిన్నప్పటి నుంచి పెరిగా అనుకోవచ్చు ఒక విధంగా మధ్యలో నాతో పాటు ఇంకొక రెండు మూవీస్లో కూడా వన్ టూ మూవీస్లో కూడా చేశాడు టీ ఫర్ దోపిడి అని అండ్ నా ఇప్పుడు నేను తన సినిమాలో చేసిన అండ్ తన జర్నీ నిజంగా ఇట్స్ వెరీ అంటే ఒక మంచి హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్ అండ్ ప్యాషన్ పెడితే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు అనేది సోహెల్నే చూసి అది నేర్చుకోవచ్చు అమేజింగ్ జర్నీ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సోహెల్ మై బ్రదర్ ఐ హోప్ ఈ మూవీ నీకు సూపర్ డూపర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ సో ఇంకా నేను ఎక్కువ మాడితే బాగుండదు ఈ సినిమాలో ఎందుకంటే చేసేది ఒక స్మాల్ క్యారెక్టర్ అండ్ సో మళ్ళీ హర్షతో కూడా నేను చాలా సంవత్సరాల తర్వాత అయ్యో డెఫినెట్గా అంటే ఒక మంచి చిన్న క్యారెక్టర్ అయినా మంచి వెయిట్ ఉండే క్యారెక్టర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ ఆన్ బోర్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ అందరూ చాలా పాజిటివ్ పీపుల్ ఈ మూవీలో వర్క్ చేసే టీమ్ కానీ మన టెక్నీషియన్స్ కానీ రామ్ ప్రసాద్ గారు అందరూ చాలా పాజిటివ్ వైబ్స్ పాజిటివ్ ఎనర్జీ ఉంది అండ్ ఐమ్ గ్లాడ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అండ్ ఐ హోప్ దట్ దిస్ మూవీ ఈజ్ అ హ్యూజ్ సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ అందరికీ నమస్కారం